నా కొడకల్లారా ఎంత మాట్లాడేశారయ్యలా అన్నగారి కూతురు మీదనే కామెంట్సా దొంగ నా కొడకల్లారా రాజకీయ నాయకుల బ్రోకర్ నా కొడుకల్లారా మీరు ఒక నా కొడుకేమో అరగంట వచ్చిపోతే చాలంటాడు ఇంకో నా కొడుకేమో గంట వచ్చిపోతే చాలంటాడు బయట ఆడవాళ్ళని అరగంట గంట ఇంటికి పిలుస్తున్నారంటే ఇంట్లో ఆడవాళ్ళని కూడా అరగంట గంట బయటికి పంపించి అలవాటు ఉందారా నా కొడకల్లారా మీకు అంటే మీ కొంపల్లో మీరు అట్ట చేస్తున్నారు కాబట్టి బయట కూడా అందరూ అంతే ఉంటారనుకుంటున్నారా చెత్త నా కొడకల్లారా అరే నీకు ముగ్గురు ఆడపిల్లలు కదా సిగ్గనిపిట్లేదారా ఒకవేళ ముగ్గురు ఆడపిల్లలు నీ పోలిక రాలేదనుకో అనుమానం ఉందనుకో గదిలో దేశపోయి పెళ్ళం కాళ్ళు పట్టుకునో లేకపోతే చెవు పట్టుకునో అడుగు ఏంటి నాకు అనుమానం ఉందని చెప్పేసి నీ పెళ్ళం మీద ఉన్న అనుమానం బయట ఆడవాళ్ళ మీద ఎందుకురా నీకు దొంగ నా కొడక భాష ఈరోజు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కూడా చేసుకోలేని దుస్థితికి మమ్మల్ని దిగదార్చినవురా నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు మాకు ఒక క్రమశిక్ష నేర్పాడు రాజకీయ విలువలతోనే బతుకుతున్నాం మేము కానీ ఇవాళ మేము కూడా ఒక మెట్టు రెండు మెట్లు దిగి దిగజారి ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారా ఖచ్చితంగా చెప్తున్నా నా కొడకల్లారా మాక్సిమం ఇక మీ జీవితాలు మాక్సిమం సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది ఇక మీరు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని చెప్పేసి చిన్నప్పటి నుంచి వింటున్నా కానీ ఇవాళ నిజంగా కళ్ళారా చూస్తున్నారా మీ మీ గోతులు మీరే తవ్వుకున్నారు ఇవాళ తెలుగు భాష మాట్లాడే ప్రపంచంలో ఏ మూలనున్నా ఏ ఆడకూతురైనా సరే కన్నీరు పెట్టుకోకుండా ఉంది అంటే ఇవాళ ఆశ్చర్యం ఇవాళ మీరు చేసినటువంటి మాటలు మీరు మాట్లాడినటువంటి మాటలు అచ్చూసిన ఆంబోతుల్లా మీరు మాట్లాడుతుంటే ఇంకొకడు నవ్వే వెకిలి నవ్వులు చూసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నటువంటి ఆ కన్నీరు కొన్ని కోట్ల మంది తెలుగు ఇంటి ఆడపడుచులు ఇవాళ కన్నీరు పెట్టిన ఆడపడుచులేదు పోయే కాలం వస్తే ఎవ్వడు ఆపడంటారు కదా మీకు వచ్చింది మీకు ఈ భూమి మీదనే నౌకల్లో నేను చెప్తాను కదా రాష్ట్రంలో బతికే అర్హత లేదు మీకు మీకు ఈ భూమి మీద కూడా బతికే అర్హత లేదు ఖచ్చితంగా అంటాడు కదా మీ నాయకుడు భగవంతుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడని నిజంగా నేను చెప్తున్నా కదా నిజంగా దేవుడు అనేవాడుంటే ఇలా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడదా నిజంగా దేవుడు అనేవాడుంటే నా కొడకలారు మిమ్మల్ని ఒక్కడిని కూడా బతకనీయకూడదు ఒక్కడిని కూడా మిమ్మల్ని బతకనీయకూడదు చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన రెండో రోజేరా ఇవాళ ఆ ఫోటోలు ఇప్పటికి వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో కాలొక్కాడా తలొక్కాడా చెయ్యొక్కాడా కుప్పేసుకుని తీసుకొచ్చేసి తగలబెట్టారు మళ్లీ ఇవాళ ఖచ్చితంగా అదే జరుగుతుంది మీకు నిజంగా ప్రకృతి ఇవాళకు ఒక పక్కన కన్నెర చేసింది తిరుపతిలో ఏ విధంగా కన్నెర చేసిందో చూస్తున్నాం ఇవాళ మిమ్మల్ని మొత్తం కూడా ప్రకృతి మిమ్మల్ని ఇచ్చేస్తుంది జాగ్రత్త కబద్దారు